హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్స్ టైమ్ చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేలు జీతం అయితే ఇస్తాం అని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు మనకైతే కఠిన సుహా చెప్పచ్చు మనకైతే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకాలు హామీలు ప్రజల్లోకి వెళ్ళాలంటే వాలంటరీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అందులో మనకైతే నవంబర్ నెలలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో మనకైతే గతంలో కొంతమంది పనిచేసి వాలంటీర్స్ వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు కూడా విధులు తీసుకోవాలి త్వరగా అనేసి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పదలోకి తీసుకుని కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు కాబట్టి సుభాన్ చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి దానిపై ఈ క్లారిటీ చెప్తే ఎంకొచ్చి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి सब्सक्रेबे మిలువ చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా ప్రవర్తించిన వాలంటీస్ రాజీనామా చేశారు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ అయితే వచ్చాయి ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాస్తాం నెలకి పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఇప్పుడే క్యాబినెట్ లో మీటింగ్ కూడా జరిగిపోయింది కాబట్టి ఆ క్యాబినెట్ లో నిర్ణయం కూడా తీసుకున్నారు అందులో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే లక్షణాలు కొన్ని పథకాలు కొన్ని హామీలు కూడా ఇచ్చారు కాబట్టి ఆ పథకాలు హామీలు కూడా మనకైతే నవంబర్ నెల నుంచి అమలు చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతుంది నవంబర్ నెలలో కాబట్టి అలానే మనకైతే ఇవన్నీ పదక తీసుకొని ఈ పథకాలు హామీలు ప్రజల్లోకి ఎలా అంటే వాలంటరీ వ్యవస్థ కావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతున్నారు నవంబర్ ఆరు నుంచి అంటే మనకైతే నవంబర్ ఆరు నుంచి గ్రామ వార్డు సచివాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి సుహారం చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలో ఎంతమంది వాలంటర్స్ పని చేస్తున్నా అనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నివేదిక కూడా తీసుకుంది ఎంతమంది పని చేస్తున్నా తెలిస్తే ఇంకా ఎంతమంది విధులకు కావాలి అనేసి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే నివేదిక తీసుకొని మనకైతే మరి కొంతమందిని అయితే తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాలంటీ వ్యవస్థలోకి కాబట్టి సో చెప్పచ్చు ఇప్పటికే కొంతమంది వాలంటీర్స్ రాజీనామా చేశారు కొంతమంది వాలంటీర్స్ రాజీనామా చేయలేదు కాబట్టి వాళ్ళు అలానే కొనసాగుతున్నారు మరి కొంతమంది వాలంటీర్స్ తీసుకోవాలి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాచారం కూడా కోరింది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే నవంబర్ ఆరవ తేదీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది కాబట్టి ఆ నివేదిక మొత్తం మనకైతే ఎంతమంది మంది వాలంటీర్స్ అనే దానిపై ప్రస్తుతానికి ఆ నివేదిక మొత్తం మనకైతే సీఎం కి అయితే సమర్పిస్తారు అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు అయితే నవంబర్ ఆరో తేదీ కేబినెట్ మీటింగ్ లో చర్చించి మనకైతే ఇంకా ఎంతమంది వారంటీస్ కావాలనేసి విధుల్లోకి నిర్ణయించిన తర్వాత నవంబర్ ఆరు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అయితే ఇస్తారు గ్రామ వార్డు సచివాలయంలో కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉందండి కాబట్టి మీరైతే ఎంతవరకు చదువుకున్న మీ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఈ పత్రాలను రెడీ చేసుకోండి నవంబర్ ఆరు నుంచి దరఖాస్తు చేసుకోవాలి గ్రామ వార్డు సచివాలయంలో కాబట్టి మొత్తానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు మొత్తం అయితే సువాన్ని చెప్పచ్చు కాబట్టి గతంలో పనిచేసి అని రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనే కొత్త వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంట కాబట్టి మీరైతే ఆ పత్రాలు అయితే రెడీ చేసుకోండి నవంబర్ ఆరు నుంచి గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ